అందరికీ నమస్తే అండి. కేంద్ర బడ్జెట్ ఈరోజు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మనకి బడ్జెట్ అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్కలు. లెక్కలు మాత్రమే ఉంటాయి, అంకెలు మాత్రమే ఉంటాయి. అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేసరికి రకరకాలుగా మారుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కి వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం సాగునీటి రంగానికి 20,000 కోట్లు అని లెక్కలు చెప్తారు. కానీ నిజంగా 20,000 కోట్లు ఖర్చు చేస్తారా ఆ బడ్జెట్ లో? ఆర్థిక సంవత్సరంలో చేయరు. ఓ 10,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు చేస్తారు, మిగిలిన అంటే ఎస్టిమేట్స్ మాత్రమే. సో అలాగే మన కేంద్ర బడ్జెట్లు కూడా ఇలాగే లెక్కలు గారడీలు ఉంటాయి. సో మొత్తానికి మన బడ్జెట్ చూసుకుంటే కేంద్ర బడ్జెట్ లో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పి దానిలో అసలు ప్రజలకు మోసం ఏమిటి, ప్రజలు ఏ రకంగా దీనివల్ల నష్టపోతున్నారు అనేది చెప్తాను. సింపుల్ గా బడ్జెట్ 39.85 లక్షల కోట్లు, దీనిలో 22.84 లక్షల కోట్లు మన దేశానికి వచ్చే ఆదాయం, అయితే సుమారుగా 17 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే అప్పులు, మన రాష్ట్రము ఎలాగైతే అప్పులు రాష్ట్రమో దేశం కూడా అప్పు చేయాల్సి వస్తుంది అనమాట. సో లోటు బడ్జెట్ లోనే ఉంది దేశం కూడా. ఇది ఒకటో పాయింట్. తర్వాత బడ్జెట్ లో కొన్ని కీలకమైన పాయింట్లు చెప్పుకోవాలంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు కేటాయించారు. దీనికి 48,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల వారీగా ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తాము అనేది చెప్పలేదు. అలా చెప్తే కేంద్రం దొరికిపోద్ది, ఇదిగో ఈ రాష్ట్రానికి ఎంత ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు అని. అదే దేశం మొత్తం లెక్క అనుకోండి, ఇప్పుడు మన రాష్ట్రం వాడేమో ఏమో పక్క రాష్ట్రానికి ఇచ్చాడేమో అనుకుంటాడు, పక్క రాష్ట్రం వాడేమో మన రాష్ట్రానికి ఇచ్చాడేమో అనుకుంటాడు. ఓవరాల్ గా ఈ 75 లక్షల ఇళ్ళ 18 లక్షల ఇళ్ళు అనేవి జరగవు. ప్రతి బడ్జెట్ లో కూడా 12 లక్షల ఇళ్ళో 18 లక్షల ఇళ్ళో చూపిస్తారు గతం ఇవి అన్ని కలిపి. ఇది రాష్ట్రాల వారీగా ఇచ్చుంటే బాగుండేది, చూద్దాం. నాకు తెలిసి మన రాష్ట్రానికి ఒక 20,000 25,000 ఇళ్ళు అయితే ఇస్తారు, అది ఎప్పుడుకు పూర్తవుతాయి అనేది అనుమానమే. తర్వాత ముఖ్యంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అన్నారు. తర్వాత ఈ పిఎం విద్య కోసం 200 కొత్త ఛానల్స్ ప్రారంభిస్తారంట, ప్రాంతీయ విద్యలో కూడా బోధన ఉంటుందంట. తర్వాత ఆతిథ్య రంగానికి 5 లక్షల కోట్ల కేటాయింపులు. ముఖ్యంగా అందరికీ తెలుసుకోవాల్సింది, నేను ఎందుకు మోసం అని అంటున్నానంటే, బడ్జెట్ అనగానే కేంద్ర మధ్యతరగతి వర్గాలు ఏం ఆలోచిస్తాయి, ఏమైనా గృహ అవసరాలు ఏముంటాయి, మధ్యతరగతి ప్రజలు మనందరం ఏం వినియోగిస్తాం మన దైనందిన జీవితాల్లో, ప్రయాణాలు అంటే రవాణా రంగానికి ఏమైనా కేటాయింపులు ఉన్నాయా, ప్రయాణ ఖర్చులు ఏమైనా తగ్గుతాయా అని ఆలోచిస్తాం. బస్ ఛార్జీలు, పున బస్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వాలకు లింక్ అనుకోండి, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, రాయితీలో వాహనాలు, లేదా పారిశ్రామిక రాయితీలు, లేదా ప్రతి ఇంటికి ఒక వీధికి ఒక యూనిట్గా తీసుకొని సోలార్ విద్యుత్ ఇస్తాము, దాని ద్వారా విద్యుత్ ధరలు తగ్గుతాయని చెప్పడం కానీ, లేదా రైల్వే టికెట్లు ఎంత తగ్గుతాయని కానీ, అంటే ప్రజల దైనందిన జీవితాలు, డైలీ లైఫ్ దేని మీద ఆధారపడుతుంటుందో దానికి సంబంధించి బడ్జెట్లో ఒక్క అంశం కూడా తగ్గించలేదు, కొత్తగా తగ్గినవంటూ ఏమీ లేవు అనేది చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఎంఎస్ఎంఈలకి ఒక్క రూపాయి కూడా రాయితీ ఇవ్వాల, ప్రత్యేకంగా కేటాయించిందంటూ ఏమీ లేదు, కాకపోతే వాళ్ళకు లోన్లు ఇస్తామని మాత్రమే చెప్పారు. తర్వాత నదుల అనుసంధానానికి మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణా గోదావరి, కృష్ణా పెన్న నదుల అనుసంధానానికి మాత్రం ఒక కొంతమేరకు నిధులు ఇస్తామన్నారు, అది పూర్తి స్థాయిలో చెప్పలేదు. తర్వాత డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రోత్సాహకాలు, గతిశక్తి కింద కార్గో టెర్మినల్ నిర్మాణం, కొత్త రహదారుల నిర్మాణం, పేద మధ్యతరగతి సాధికారత కోసం కృషి చేస్తుందని చెప్పారు. రహదారులు, కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి ఒక 25,000 కోట్లు కేటాయించారు, 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం అన్నారు. దీనిలో కూడా రాష్ట్రాల వారీగా లెక్కలు లేవు. ఇక్కడ బడ్జెట్లో ముఖ్యంగా నా అబ్జెక్షన్ ఏంటంటే, రాష్ట్రాల వారీగా ఏదీ చెప్పలా. ఇదిగో సాగునీటి రంగానికి ఎంత ఇచ్చాము, దీనిలో ఈ రాష్ట్రానికి ఎంత, ఎస్ జాతీయ రహదారులకు ఎంత ఇచ్చాము, దీనిలో ఈ రాష్ట్రాలకు ఎంత అనేది చెప్పాల. అలాగే లాజిస్టిక్స్ పార్క్స్ 4 అన్నారు, ఆ 4 ఏ ఏ రాష్ట్రాల్లో కేటాయిస్తారో, ఎక్కడ కేటాయించబోతున్నారు అనేది చెప్పలేదు. అలాగే ఇళ్ల కేటాయింపులు ఎక్కడెక్కడ ఏంటనేది చెప్పలేదు. అందుకే నేను దీన్ని మోసం అంట. లెక్కలు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే లెక్కల్లో కొట్టేయచ్చు, లెక్కల్లో కొట్టుకెళ్ళిపోద్ది. అంతే తప్ప పలానా రాష్ట్రంలో పలానా ఊర్లో పలానా ఏర్పాటు చేస్తాం అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాల. తర్వాత అప్పుడెప్పుడో సాగరమాల అని ఒకటి కేటాయించారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగరమాల ప్రాజెక్టు కింద జల రవాణాకి నిధులు ఇచ్చారు 10,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు కూడా జరగలేదు. అంటే కేంద్ర బడ్జెట్ లెక్కలు ఇలాగే ఉంటాయి,
మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతమే దాదాపుగా 900 కిలోమీటర్లు ఉంది. ఈ తీర ప్రాంతంలో పోర్ట్ రావాల్సి ఉంది. పోర్టుకు సంబంధించి ఏమీ చెప్పల. ఎక్కడ కూడా పోర్టుల ఏర్పాటు గురించి చెప్పల. అందుకే ఈ బడ్జెట్ విషయంలో ప్రధానంగా చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయన్నమాట. అప్పులు ఎక్కువ 17 లక్షల కోట్ల అప్పులు. తర్వాత జీడీపీ పెరిగింది అన్నారు. జీడీపీ పెరగడానికి ఏ ప్రాతిపదికన పెరిగిందని చెప్పారు. ధరలు చూస్తే పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి కదా. వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. వస్త్రాలు పెరుగుతున్నాయి. ఆయిల్స్ పెరుగుతున్నాయి. అన్నీ పెరుగుతున్నప్పుడు మరి జీడీపీ పెరుగుతుంది అనడానికి లెక్కలు ఏమిటి? ఇలా ఈ బడ్జెట్ లో లెక్కలు తప్ప ప్రజలకు అవసరమైనవి మధ్యతరగతికి అవసరమైనవి ఏమీ లేవు. నేను ఇదే బడ్జెట్ కి సంబంధించి ఇంకొంచెం మన ఆంధ్రప్రదేశ్ కేటాయింపుల మీద ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి. చదువు భద్రత బాధ్యత ఆహ్లాదకరమైన వాతావరణం గ్రౌండ్ ఫెసిలిటీ ర్యాంక్ గ్యారంటీ కోచింగ్ ఇవన్నీ ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెల్లూరు అడ్మిషన్స్ ఓపెన్.